వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే విపరీతంగా చెమటలు పడుతున్నాయి. మన శరీరం నుండి పోషకాలను కోల్పోవటం వల్ల ఇది సంభవిస్తుంది. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా మంది పుచ్చకాయలను ఎక్కువగా తింటారు. పుచ్చకాయల్లో లైకోపిన్, యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, అమినో ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఈ పండు తినటం వల్ల మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతినిస్తుంది. పుచ్చకాయ వేసవిలో ఎండ వేడిమి నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. దీనిలో 92% నీరు కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. డైటింగ్ చేసేవారికి కూడా పుచ్చకాయ చాలా మంచిది. కానీ కొందరు మాత్రం పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచి తింటారు. అయితే ఇలా చేయటం వల్ల పోషక విలువలు తగ్గుతాయి. సాధారణంగా కొంతమంది మార్కెట్ నుండి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. అయితే పండ్లను కోసి ఫ్రిడ్జ్లో ఉంచే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని వదిలేయండి. ముఖ్యంగా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పొరపాటును కూడా పెట్టకూడదు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం కంటే అది గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది. తినడానికి రుచికరమైంది. కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.